పునః నిలబడగలను నేను. కానీ మరి జరుగుతుంటే ఇలా ఎవరు నొచ్చుకుంటారు? ఈ అలవాటు నుంచి మనందరం కూడా బయటికి రావాలి. ప్రతి కులాన్ని ద్వేషించేద్దాం. ఈ పొద్దున నేను మొన్న అదే అనుకుంటా ఉన్నా, వైసీపీ పొద్దున లేచినప్పటి నుంచి మీరు కమ్మవారిని తిట్టి తిట్టి తిడతా ఉంటే రేపొద్దున మీ ఇంకొకరు రారు, అప్పుడు మీ సమాజాన్ని తిట్టరా, మీ సామాజిక వర్గాన్ని తిట్టరా? అలా తిట్టడం గ్యారంటీ ఏంటి? మనందరం అర్థం చేసుకోవాల్సింది, మీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటి నుంచి కూడా మీ ఇల్లు అంతే దూరం. మర్చిపో మాట్లాడాలి. అలాగే ఇంకెక్కడో ఒక చోట దీనికి ఒక తెర పడకపోతే, నువ్వు 100 మంది దగ్గర ట్యాక్సులు కలెక్ట్ చేసి నువ్వనుకున్న కొద్ది మందికే పెడతానంటే మిగతా 60 మంది ఏం చేస్తాం? ఖాళీగా కూర్చుంటావా? వ్యూహాలు వేస్తాం. వైసీపీ నాయకులు చెప్తున్నా, వ్యూహాలు వేస్తాం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మీ పరిస్థితిని కూడా మీకు తెలియజేస్తాం, మీకు అనుభవం వచ్చేలా తెలియజేస్తాం. మేము పారిపోం. జాతీయ స్థాయి నాయకులు దృష్టికి తీసుకెళ్తానే ఉన్నాను ఇవన్నీ. ఏ రోజు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళి చెప్తానే ఉంటాను. వాటి దృష్టికి తీసుకెళ్ళాను, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వివరించాను, వివరిస్తుంటానే ఉంటాను. వారి సలహాలు వారి సూచనలు తీసుకొని ఈ వైసీపీ దుష్టపాలనకి అంతమొందించాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఈరోజున నేను అందరికీ ఒక పిలుపునిస్తున్నాను, మీ దగ్గరికి, మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఇంకా మనం పిరిగితనం మానేద్దాం, పిరిగితనం ఆపేద్దాం. నేను ఎప్పుడు నాకు పిరిగితనం లేదు, నేను జాగ్రత్త ఉంటుంది. ఎందుకు జాగ్రత్త ఉంటుందో చెప్తాను మీకు, మీకోసమే. ఈ పిల్లలు ఉంటారు, మా పిల్లలు, నా బిడ్డలు జెండాలు పట్టుకొని బైకులు తిరుగుతూ ఉంటారు. నేను ఎవరి దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి మాట తెలంగాణలో తిరుగుతాను. అందరం ఎందుకు మాట్లాడతారు, మా వాళ్ళు కొంచెం ఒక మాట అనకుండా వాళ్ళు హుషారుగా బైక్లు ఇలా స్పీడ్కి వెళ్తారు తప్ప మా వాళ్ళు ఏం చేయరు. కొంచెం నమస్కారం మంచిగా ఉంటాను, మీకోసం మంచిగా ఉంటాను. నా కోసం నేను ఎవరికి బయటికి రాను, ఇంట్లో నుంచి బయటికి రాను. కానీ మీకోసం నేను ఎప్పుడు బయటకు తగ్గి మాట్లాడతాను, మీకోసం. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలందరికీ కూడా నా విన్నపం, ప్రభుత్వాలు మారబోతున్నాయి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో. ప్రభుత్వాలు మారబోతున్నాయి. జీవితం అంటే నువ్వు ఊహించుకొని జరగటమే కదా. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోతాను ఊహించుకో జరిగింది కదా, కదా. అలాగే 151 సీట్లు వచ్చిన వైసీపీ 15 సీట్లకు రాదని కూడా జరగచ్చు. మరి అత్యాశగా సున్నర వస్తాను అప్పట్లో 151లో ఒకటి చెరిపేయచ్చు కదా జీవితం. పరమాత్మ చెరిపేయచ్చు, 15 మిగులుతాయి మీకు. అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుంది అప్పుడు చూపిస్తాను. మన కౌరవ సభ చూపించారు కదా, అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుందో చూపిస్తాను. మీరు ధర్మంతో పెట్టుకున్నారు, మీరు మీకు చూపిస్తాను. ఈరోజున భయపడే అందరికీ ఒకటే చెప్తాం, ఎవరికన్నా గుండె ధైర్యం లేకపోతే ఇక్కడ నువ్వు ఆడపడుచులకే చెప్తున్నాను. ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా, మన చిత్ర పరిశ్రమ కూడా మాట్లాడా, నాకేం సరదానా చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడడానికి? నాకు అసలు కాదు, కాకపోతే అది రాష్ట్రంలో భాగం. ఎందుకంటే మన సినిమాలు చూస్తాం, నా నచ్చుతాం, మన హీరో ఏ హీరోని చప్పట్లు కొడతాం. వాళ్ళందరూ నన్ను అడిగి, వాళ్ళలో కొంతమంది నా నిర్మాతలు కూడా మర్చిపోతారు. వాళ్ళు వచ్చి అడిగారు, ఇలా ఇబ్బంది పడుతున్నా ఏం చేయాలో తెలియట్లేదంటే, వాళ్ళు రేట్ల గురించి కూడా కాదు, ప్రభుత్వం కంట్రోల్లోకి మాకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది అంటే ఏం చేయాలి? అందరి దృష్టిని ఇబ్బందులు పెట్టుకొని అందరికంటే మాట్లాడాలని అందరికీ భయం కదా, ఇబ్బందులు పడతారు, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉండొచ్చు, నేను కాదంట్లా. సో వాళ్ళందరి తరపున ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఇలా 4 గోడలు చెప్తాను, ఎందుకంటే బలంగా మాట్లాడగలంటే 4 గోడలు వచ్చి నా దగ్గర చెప్పి చెప్పి ఏం చేస్తారు? చెప్పచ్చు కదా బయట అంటారు, మళ్ళీ నీళ్ళు నవ్వుతారు.
ఆ విసుగు తట్టుకోలేక చెప్పాను. అది వాళ్ళు చేస్తారో చేయరో నాకు అనవసరం, ఎందుకంటే మనకి ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లో ఒక 2,000 కోట్లు అది చాలా చిన్న పరిశ్రమ అది, కాబట్టి దాని ప్రభావితం ఎక్కువ అనుకోండి, గోల ఎక్కువ. అంతేగాని నాకు దాంట్లో నుంచి కోరుకున్న దగ్గరలో ఏంటంటే సమస్య ఉంది గుర్తించమని చెప్పాను తప్ప అంతకుమించి నాకు పెద్ద వేరే ఏం లేదు. మీరు సాల్వ్ చేసుకుంటారు, ఎందుకంటే నేను ఎలాంటి ఉండో చెప్తాను మీకు. నా సినిమాను ఉచితంగా వదిలేస్తాను, వీళ్ళు టికెట్ లేదు మేము ఉచితంగా వదిలేస్తాను, నా పెద్ద ఇష్యూ కాదు నాకు. అది నా నిజంగా నా సినిమా పెద్ద ఇష్యూ కాదు, నా సినిమా నా కోసం నేను ఎప్పుడు చేయను, నేను ఎప్పుడు 10 మంది కోసం నిలబడతాను. అలాగే నేను ఇంకెక్కడో చోట దీనికి ఒక చరమాంకం పలకాలి, దీని మీద వ్యూహం వేయాలి. నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను, ఇప్పుడు దాకా నేను ఎప్పుడు మాట ఇవ్వలేదు, చెప్పలేదు ఇంత ఘంటాపదంగా. నా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన డంకా బజాయించబోతుంది. వైసీపీ నాయకత్వానికి వైసీపీ నాయకత్వానికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నాను. రా రా బయటికి రా, రా బయట పెట్టుకున్నారా, మీరా మేవా రా తెలుసుకుంటారని. ఏం పల్ల మీ తాట తీసి మోకాల మీద కూర్చోబెట్టండి జా, ఇప్పుడున్నా స్పీకర్స్ కూడా చెప్తా ఉన్నాను, జనసేన స్పీకర్స్గా చాలామంది వెళ్తుంటారు, మీరు మీడియాకి వెళ్ళి బలంగా మాట్లాడండి, జనసేన వైపు మాట్లాడితే తోలు తీస్తామని చెప్పండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చెప్తున్నా, ఏ వైసీపీ కార్యకర్త మనల్ని ఇబ్బంది పెట్టాడు, దగ్గరించే వాళ్ళ నాయకుడు ఎవరైనా సరే చిట్టా రాసుకొని చెప్తా, ఆయన చెప్తా.